हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? టుడే నేను ఇప్రే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట, నన్ను కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా సెట్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది, కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు। అండ్ సారీస్ మీదకి ఏ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వేస్తే బాగుంటుంది, డ్రెస్సెస్కి కలర్ కాంబినేషన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, అండ్ ఏ డ్రెస్ కి ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు। డ్రెస్సెస్ కైనా సారీస్ కైనా కలర్ కాంబినేషన్ అనేది, కాంట్రాస్ట్ కలర్స్ అనేది ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ అలాగే మీ స్కిన్ టైప్ కి సెట్ అయ్యే కలర్స్ యూజ్ చేయడం వల్ల అవుట్లుక్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డ్రెస్సింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, డ్రెస్సింగ్కి తగ్గ కలర్ కాంబినేషన్ ఎలా యూస్ చేయాలి, మన స్కిన్ టైప్కి తగ్గ కలర్ కాంబినేషన్ వేయడం వల్ల అవుట్లుక్ అనేది ఇంకా ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని ఈ వీడియోలో మీ అందరితో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటా అండి। అండ్ అలాగే వీడియో ఎవ్వరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, చాలా వరకు చాలా టాపిక్స్ చెప్తా అండి, చాలా వరకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను। ఫుల్ బోట్ అనమాట, ఫుల్ బోట్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి నన్ను కొంతమంది అడుగుతున్నారు, నేను ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండి, ఫుల్ బోట్ నెక్ సైడ్ జిప్ యూస్ చేసి। అండ్ అలాగే ఇవాళ కలర్ కాంబినేషన్ మీ స్కిన్ టోన్కి తగ్గట్టు వేసుకోవడం వల్ల మీ లుక్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను। అండ్ కొంచెం బొత్తుగా చప్పి చప్పిగా ఉండే వాళ్ళకి డ్రెస్సింగ్ ఏ టైప్లో వేయడం వల్ల సన్నగా కనిపిస్తారు అనేది చెప్తాను। అండ్ అలాగే సన్నగా ఉండేవాళ్ళు కొంచెం చబ్బీగా కనిపించాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకుంటే మీరు చబ్బీగా కనిపిస్తారు అనేది కూడా ఈ వీడియోలో మీ అందరితో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా అండి, ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి। అండ్ అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి। కలర్స్కి కాంబినేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది తెలియట్లేదు అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను, ఇప్పుడు మీ దగ్గర గ్రీన్ కలర్ ఉందనుకోండి, ఏ కలర్స్ ఆ గ్రీన్ కలర్కి సెట్ అవుతాయో తెలియట్లేదు, నేను ఈజీ వేలో చెప్తాను, టీరి వేస్గా అండ్ పెద్ద పెద్ద ఈ విధంగా చెప్పాను అంటే ఫ్యాషన్ డిజైనింగ్ తెలిసిన వాళ్ళకి తప్ప, నార్మల్గా ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీకి అర్థమవుతుంది, నార్మల్గా చాలామందికి అర్థం కాదనమాట నేను ఆ విధంగా చెప్తే, సో అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను। గూగుల్ ఉంటుంది కదండి, గూగుల్లో మీరు బై సపోజ్ ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుంటున్నా అండి, నేను ఎగ్జాంపుల్కి మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంది, దానికి ఏ కలర్ సెట్ అవుతుందో మీకు తెలియట్లేదు, అలాంటప్పుడు గూగుల్కి వెళ్ళి విచ్ కలర్ సూటబుల్ ఫర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి టైప్ చేయండి అక్కడ, నేను కింద ఇక్కడ కింద కూడా ఇస్తాను అన్నమాట మీకు ఎలా టైప్ చేయాలి అని చెప్పేసి, గూగుల్లో విచ్ కలర్ సూటబుల్ ఫర్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ అని చెప్పేసి కొట్టండి, గ్రీన్ కలర్ ఫర్ డ్రెస్సెస్ అని చెప్పేసి కొట్టండి, ఈ విధంగా టైప్ చేయడం వల్ల మీకు స్పెసిఫిక్గా గ్రీన్ కలర్కి ఏ కలర్స్ సెట్ అవుతాయో ఆ కలర్ కాంబినేషన్స్ మొత్తం మీ కింద ఇమేజెస్లో ఇస్తారనమాట, వాటిల్లో మీకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోండి, అంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అనమాట, గ్రీన్ కలర్కి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ వల్ల అక్కడ చాలా ఆప్షన్స్ ఇస్తారు, వాటిలో మీకు ఏ కాంబినేషన్ అయితే నచ్చుతుందో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు। ఇమేజెస్ కంప్లీట్ అయిన తర్వాత టాపిక్ అనేది కంటిన్యూ అయ్యిద్దండి, ఇమేజెస్ ప్రతి ఒక్కళ్ళకి పర్టిక్యులర్గా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను యాడ్ చేశాను అనమాట స్క్రీన్ షాట్స్, విచ్ కలర్ కాంబినేషన్ సూటబుల్ ఫర్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ అని చెప్పేసి నేను ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట, జస్ట్ గూగుల్కి వెళ్ళి ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, ఫస్ట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట, వచ్చిన తర్వాత పక్కన ఇమేజెస్ అనే దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తాయండి పిక్స్ అన్నీ, గ్రీన్ కలర్కి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ మొత్తం ఇక్కడ ఫోటోలు ఇస్తారు మీకు, మీకు కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవడం రాకపోతే ఈ విధంగా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి, గ్రీన్ కలర్కి ఏ కలర్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనుకుంటారో ఆ ఇమేజెస్ మొత్తం ఇక్కడ ఇస్తారు, ఓన్లీ గ్రీన్ కలరే కాదు ఇంకా మీకు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా చాలా ఇమేజెస్ ఉంటాయి అన్నమాట, ఇంకా ఏం కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకోవచ్చో అవి కూడా ఇమేజెస్ ఇస్తారు, ఇక్కడ నేను మళ్ళీ ఎల్లో కలర్కి టైప్ చేశాను అన్నమాట, సేమ్ వర్డ్ గ్రీన్ ప్లేస్లో ఎల్లో పెట్టా, ఇది రెడ్ కలర్ అన్నమాట, చూస్తున్నారు కదా చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారండి గూగుల్లో, వాటిల్లో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట,
కలర్ కాంబినేషన్ ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఈ పిక్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ కలర్కే కాకుండా కలర్ గైడెన్స్ అన్నమాట. హౌ టు చూస్ కలర్ గైడెన్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే ఈ పిక్కే కాదండి, ఈ పిక్ లాగా చాలా పిక్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని మీ డ్రెస్సెస్కి కలర్ కాంబినేషన్ అనేది ఈజీగా అండ్ అలాగే పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ విధంగా సెర్చ్ చేయడం వల్ల ఓకే బ్లూ కలర్ కాంబినేషన్కి ఈ కలర్ కాంబినేషన్స్ వేస్తే బాగుంటుంది అని ఇస్తారు. సో వాటిలో మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోండి. ఆ బ్లూ కలర్కి సమ్ కలర్స్ కొన్ని ఇస్తారు వాళ్ళు. ఎలా అంటే దానికి సెట్ అయ్యే కలర్స్ మొత్తం ఇస్తారు. సో వాటిలో మీకు ఏది నచ్చింది, మీకు నచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోండి. అండ్ అలాగే ఏ కలర్ కాంబినేషన్ అయినా సరే డ్రెస్ అన్నమాట, డ్రెస్కి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఒక కలర్ కాంబినేషన్ సెట్ చేసుకున్నారు అనుకోండి, ఆ కలర్ అనేది వేసుకుంటే మీ లుక్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. కలర్ కాంబినేషన్ మీరు డ్రెస్ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకునే దాన్ని బట్టే మీ అవుట్ సైడ్ లుక్ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అనేది అక్కడ శారీస్లో చూపించినా ఏ విధంగా చూపించినా కూడా మీరు ఏ టైప్ ఆఫ్ డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో దానికి ఆ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు తీసుకున్న కలర్ కాంబినేషన్ అనేది మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే విధంగా తీసుకోవాలి. అండ్ మీ స్కిన్ టోన్ని బట్టండి. ఇప్పుడు వైట్గా ఉన్న వాళ్ళకి డార్క్ కలర్స్ బాగుంటాయి. అండ్ చామన్ చాయ్గా ఉన్న వాళ్ళకి అన్ని కలర్స్ సెట్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి డార్క్ అనే కాదు, కొన్ని కలర్స్ సెట్ అవ్వవు, కొన్ని మాత్రం చాలా వరకు సెట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మీ లుక్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఇంకా చాలా బాగుంటారన్నమాట. మీ స్కిన్ టోన్కి తగ్గ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం వల్ల అది స్కిన్ టోన్కి తగ్గ కలర్ కాంబినేషన్ అంటే బట్టే మీ అవుట్ సైడ్ లుక్ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈవెన్ మీకు సూటబుల్ అయ్యే కలర్స్ సెట్ చేసుకున్నారనుకోండి, మీ స్కిన్ టోన్కి తగ్గ కలర్స్ ఒక్కొక్కళ్ళ పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళ స్కిన్ టోన్కి సెట్ అయ్యే విధంగా చెప్పడం అంటే చాలా కష్టం కదండి. సో అందుకని మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే కలర్స్ కనుక మీరు యూజ్ చేస్తే మీ లుక్ అనేది చాలా వరకు డబుల్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా ఇంకా ఎక్కువ బాగా కనిపిస్తారు, మంచిగా ఉంటుంది చూడడానికి. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా సూపర్ లుక్ అనేది వస్తుంది అనమాట. అండ్ డ్రెస్ కలర్ కాంబినేషన్స్, శారీ కలర్ కాంబినేషన్స్ స్కిన్ టైప్కి బాగుంటే లుక్ అనేది బాగుంటుంది అని చెప్తుంది. మరి మా స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుంది అనే డౌట్ చాలామందికి రావచ్చు, అది నాకన్నా బాగా మీకే తెలుసండి. మీ స్కిన్ టైప్కి అందరి స్కిన్ టైప్ ఒకేలా ఉండదు. కొంతమంది బాగా వైట్ ఉంటారు, కొంతమంది వైట్ ఉంటారు. అంటే వైట్లోనే టైప్స్ ఉంటాయి. చామన్ ఛాయ్ ఉంటారు, చామన్ ఛాయ్ ఉన్న కలర్ ఉండేవాళ్ళు, ఆ గ్లో అనేది వేరేగా ఉంటుంది అన్నమాట. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మరి అది మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే కనుక మీరు డ్రెస్సెస్ ఉంటాయి కదా మీకు, అంటే నార్మల్గా అవుట్ సైడ్కి వేసుకెళ్ళేవి కాకుండా రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేవి కానీ లేకపోతే క్యాజువల్గా యూస్ చేసే డ్రెస్సెస్ కానీ మీరు ఎలా సెట్ చేసుకుంటారంటే మీ స్కిన్ టోన్కి సెట్ అవుతుంది ఈ కలర్ అనుకున్నాయి, కొత్త కలర్స్ ట్రై చేయండి. కొత్త కలర్స్ ట్రై చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఏ కలర్ అనేది సెట్ అవుతుంది అనేది అర్థమవుతుంది అన్నమాట. మీ స్కిన్ టోన్కి అది బాగా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ యూస్కి యూస్ చేస్తారు కదా, ఆ రెగ్యులర్ యూస్కి యూస్ చేసే కలర్స్ ఏదైనా కూడా మీరు కొత్త కలర్స్ చూస్ చేసుకోండి. ఎప్పుడూ యూస్ చేసేవి మీకు నచ్చినవి కాకుండా మీ స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుందో తెలుసుకోవడానికి కొత్త కలర్స్ చూస్ చేసుకుంటూ ఉండండి. బయట తీసుకునేటప్పుడు కానీ కొత్త కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల ఆ కలర్ అనేది మీ స్కిన్ టోన్కి సరిపోతుందా లేదా, ఆ డ్రెస్ వేసుకుంటే మీకు ఇంకా లుక్ అనేది ఎక్కువ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ అలాగే డ్రెస్ కూడా అంతే. లాంగ్ ఫ్రాక్స్కి చెప్తున్నా అండి నేను మెయిన్. లాంగ్ ఫ్రాక్స్కి కలర్ కాంబినేషన్ ఎలా వేస్తామంటే కాంట్రాస్ట్ కలర్స్ వేస్తాం. పైన బాడీ పార్ట్కి ఏ కలర్ అయితే వేస్తామో కింద దానికి ఆపోజిట్ కలర్స్ అనేది యూజ్ చేస్తాం కదా. సో కలర్ కాంబినేషన్ తీసుకునేటప్పుడు కూడా బాటమ్ పార్ట్కి పై పార్ట్కి టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్కి కలర్ కాంబినేషన్ అనేది సెట్ అయి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మీరు వేసుకున్న డ్రెస్ కలర్ని బట్టి మీ కలర్ అనేది ఐ మీన్ మీ లుక్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అలా ఎలా కనిపిస్తుంది అంటే మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే కలర్ని పైన బాడీ పార్ట్కి యూస్ చేయండి,
అండ్ అలాగే కింద బాటమ్ పార్ట్ కి దీనికి మ్యాచ్ అయ్యే కలర్ అన్నమాట. మీరు టాప్ ఏ కలర్ అయితే యూస్ చేస్తున్నారో దీనికి కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా ఇంప్రూవ్ మీ లుక్ పెరుగుతుంది. మీరు ఇంకా బ్రైట్ గా ఇంకా అందంగా ఇంకా బాగా కనిపిస్తారు. కలర్స్ అనేది ఈ కలర్ కి బాటమ్ పార్ట్ కి ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది చెప్పాను కదా ఆల్రెడీ. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి విచ్ కలర్ సూటబుల్ ఫర్ మీ దగ్గర ఉన్న కలర్ అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర రెడ్ ఉందనుకోండి, విచ్ కలర్ సూటబుల్ ఫర్ రెడ్ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి. కానీ డ్రెస్సెస్కి కాదు, ఇప్పుడు మీరు శారీస్కి కూడా ట్రై చేయొచ్చు అనమాట. శారీస్ కూడా ఈ విధంగా వేస్తే మీకు ఇక్కడ అన్నమాట మీ కలర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, మీ అవుట్ సైడ్ లుక్ అనేది ఎలా బాగుంటుంది అంటే టైన్ టాప్ పార్ట్ అండి మెయిన్. పైన టాప్ పార్ట్ ఎక్కడ చూడండి, ఎక్కువ చూడండి. ఎందుకు అంటే ఎవరైనా మనల్ని వెంటనే చూసారు అనుకోండి, వెంటనే ఫేస్ కదా మెయిన్ లుక్ వచ్చేది. సో మీరు కాంట్రాస్ట్ కలర్ ఏదేసినా కూడా మీకు ఫేస్కి గ్లో అనేది పెరగాలి, ఫేస్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట ఈ లుక్ అనేది. ఎలా అంటే అది బ్లౌజెస్కి కానీ శారీస్కి కానీ, అయితే శారీస్కి మెయిన్ ఎక్కువ సైతం శారీ పార్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, బ్లౌజ్ అనేది కొంచెమే కనిపిస్తూ ఉంటుంది. సో మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే కలర్ ఏదైతే ఉందో అది శారీ తీసుకోండి, మీ స్కిన్కి సెట్ అయ్యే కలర్ని. అండ్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ అన్నమాట, శారీకి కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే బాగుంటుంది అనుకుంటారో అది తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల లుక్ బాగుంటుంది అండ్ లుక్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లాంగ్ ఫ్రాక్స్కి తీసుకునే వాళ్ళు ఉంటారు, మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే కలర్ పైన టాప్ పార్ట్ ఉండాలండి. మెయిన్ ఎక్కువ కనిపించేది పైన, మీకు ఫేస్కి దగ్గరలో టాప్కి కనిపించే పార్ట్. మీ స్కిన్ టైప్కి ఐ మీన్ కాంట్రాస్ట్ కలర్స్ మీకు సెట్ చేసుకున్నా కూడా మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది ఎక్కువ అనేది పైన టాప్ పార్ట్కి ఉండాలన్నమాట. ఈ విధంగా వేయడం వల్ల ఎవరైనా మనం బయటికి వెళ్ళినా కూడా ఎవరైనా ఎక్కువ చూసినా కూడా ఫస్ట్ ఫేస్ మీద లుక్ పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా చూడటం వల్ల ఈ కలర్ అనేది మనకి మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే కలర్ ఉంటే మనం ఇంకా బ్రైట్గా కాంట్రాస్ట్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మీ అవుట్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ డ్రెస్కి ఎంతెంత మెటీరియల్స్ తీసుకోవాలి అనేది చెప్తా అన్నా కదా. లాంగ్ ఫ్రాక్స్కి అయితే కనుక పైన బాడీ పార్ట్కి 1 మీటర్ అండి, షార్ట్ హ్యాండ్స్ అయితే 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. కింద బాటమ్ పార్ట్కి 4.5 మీటర్స్ అండి, 4.5 మీటర్స్ తీసుకుంటే బేసిక్ స్టిచ్చెస్ అన్నమాట. సైడ్ నుండి బేసిక్ స్టిచ్చెస్ 2 వస్తాయి అంతే, మిగిలింది మొత్తం కింద కానీ లెంత్ కోసం ముక్కలు జాయింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ కనుక ఒకవేళ ఎంబ్రాయిడరీ వచ్చి అలా ఉంటే కనుక ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నెరవ తక్కువ ఉంటుంది కాబట్టి. నెరవ అంటే లెంత్ అండి. ఇప్పుడు శారీకి నెరవ ఎలా చూస్తారు, నెరవ అంటే లెంత్ అన్నమాట. ఆ లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎంత లెంత్ వస్తుంది అనేది. నాకైతే 4.5 మీటర్స్ సరిపోతుంది. 4.5 మీటర్కి వెస్ట్ సైజ్ నడుం సైజ్ వచ్చేసి 28 ఇంచెస్ ఉంటే 28, 29 ఈ విధంగా ఉంటే కనుక లెంత్ 46 ఇంచెస్ వస్తుందండి. కొంతమంది నన్ను అడుగుతున్నారు నడుం సైజ్ వెస్ట్ సైజ్ 40 ఇంచెస్ ఉంటే కనుక లెంత్ అనేది ఫుల్ లెంత్ రావడానికి ముక్కలు జాయింట్ చేయకుండా ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అని. 6 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ముక్కలు జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫుల్ లెంత్ వస్తుందండి. మీరు 6 కన్నా ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కనుక. అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకునే కొద్దీ లుక్ అనేది బౌన్సీ లుక్ వస్తుంది, బౌన్సీ లుక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే దాని లుక్ కూడా ఆటోమేటిక్గా బోటిక్ స్టైల్ వస్తుంది అన్నమాట. బోటిక్స్లో మీరు ఎలా అయితే డిజైన్ చేయించుకుంటారు డ్రెస్ని, బోటిక్స్లో డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ లాగా లుక్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ టైప్కి ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ సెట్ అవుతుందో అది తీసుకొని మీరు ఏ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి లేకపోతే చేయించుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని, మీరు సెట్ చేసుకున్న కలర్ కాంబినేషన్కి తగ్గ డిజైన్ అన్నమాట. నెక్ డిజైన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. లాంగ్ ఫ్రాక్స్కి అయినా సరే, కుర్తీస్కి అయినా సరే, మెయిన్ వీటికి కుర్తీస్కి లాంగ్ ఫ్రాక్స్కి మెయిన్ నెక్ అనేది ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ డ్రెస్ మోడల్ సెట్ చేసుకొని దానికి తగ్గ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని డ్రెస్కి నెక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు స్టిచ్చింగ్ చేయించుకునే నెక్ డిజైన్ని బట్టి మీ అవుట్లుక్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. నెక్ డిజైన్ని బట్టి లుక్ ఇంప్రూవ్ అవడం ఏంటి అనుకుంటున్నారా? కొంతమందికి బోట్ నెక్ సెట్ అవుతాయి, కొంతమందికి నార్మల్ నెక్ సెట్ అవుతాయి, కొంతమందికి కొన్ని డిజైనర్ నెక్ సెట్ అవుతాయి. సో ఈ విధంగా
మీకు సెట్ అయ్యే ఫేస్ కోడం వల్ల మీ లుక్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కలర్ కాంబినేషన్సే కానివ్వండి, నెక్ డిజైన్సే కానివ్వండి, డ్రెస్ డిజైన్సే కానివ్వండి. డ్రెస్సెస్ ఎందుకు అని చెప్పినంటే కొంతమంది చబ్బీ చబ్బీగా ఉంటారు కదా, చబ్బీగా ఉండేవాళ్ళు. కొంతమంది మేము చబ్బీగా కనిపిస్తున్నాం, మాకు ఇంకా తింగ అంటే సన్నగా కనిపించేలాగా డ్రెస్సింగ్ ఉండాలి అనుకుంటారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఇలా సన్నగా కనిపించాలి అనుకుంటే కనుక కట్స్ లేని అన్నమాట. కొంచెం చబ్బీగా ఉన్నారనుకోండి, సైడ్ కట్స్ కుర్తీస్కి కానీ డ్రెస్సెస్కి ఉంటాయి, సైడ్ కట్స్ లేకుండా ఉండే డ్రెస్సెస్ పైనుంచి తినేదాకా. కుర్తీస్ ఇప్పుడు అనార్కలి వస్తున్నాయి, కలీ టాప్స్ వస్తున్నాయి, అండ్ మొత్తం అంబ్రెల్లా కట్ ఉండేవి వస్తున్నాయి. ఈ విధంగా అన్నమాట టాప్స్కి సైడ్ కట్స్ లేకుండా ఉండేవి తీసుకోవడం వల్ల కొంచెం సన్నగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ సన్నగా ఉండేవాళ్ళు, కొంచెం చబ్బీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఎలా తీసుకోవాలి అంటే, సన్నగా ఉంటారు కదా ఫ్యాబ్రిక్ అన్నమాట, ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉండేలా తీసుకోండి. ఎలా అంటే కొంచెం మొద్దుగా కొంచెం స్టిఫ్గా నిలబడే క్లాత్స్ తీసుకోవడం వల్ల మీరు కొంచెం చబ్బీగా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సైడ్ కట్స్ నవ్వు వేసుకోవడం వల్ల మరీ సన్నగా కాకుండా కొంచెం బెటర్గా కనిపిస్తారనమాట. సైడ్ కట్స్ ఉన్నవే కాదు, ఎక్కువ శాతం లాంగ్ ఫ్రాక్స్ బౌన్సీగా ఉండే ఫ్రాక్స్ కానివ్వండి. ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు కొంచెం బౌన్సీ లుక్ వచ్చేవి. శారీస్ తీసుకున్నా కూడా సిల్క్ శారీస్ కాకుండా అనమాట. ఇప్పుడు చబ్బీగా ఉన్న వాళ్ళకి సిల్క్ శారీస్ వేస్తే సరిపడా కనిపిస్తారు, చబ్బీగా బాగుంటారు. అయితే సన్నగా ఉన్న వాళ్ళకి సిల్క్ శారీస్, షిఫాన్ శారీస్ ఇలాంటివి కాకుండా కొంచెం మీరు చబ్బీగా కనిపించే విధంగా కొంచెం అర్గంజ్ టైప్ కానీ ఈ విధంగా శారీస్ యూజ్ చేయడం వల్ల, కొంచెం చబ్బీ లుక్ వచ్చే విధంగా యూజ్ చేయడం వల్ల మీ లుక్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తే మీరు అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోగలరండి. రెగ్యులర్ యూస్కి కూడా మంచి ఫ్యాషన్గా మంచి కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి బాగా సెట్ చేసుకోగలుగుతారు. సో ఈ వీడియోలో అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పటికక్క ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.